సాయి పల్లవి నాగశౌర్య జంటగా నటించిన మూవీ కనం మూవీ. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి అందరినీ ఉత్కంఠకు గురి చేస్తుంది. లైకా ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించడంతో కథ కొత్తదనంలో ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ అసలు కథ విషయానికి వస్తే, సాయి పల్లవి నాగశౌర్య ప్రేమించుకుంటారని, వారు పెళ్లికి ముందే తల్లి అవుతుందన్న వార్త తెలియడంతో వెళ్లి చెకప్ చేయించుకోగా ఆడ శిశువు అని తేలడంతో గర్భంలోనే ఉండగానే ఆడపిల్లని చంపడం జరుగుతుందని అంటున్నారు. ట్రైలర్ లో కూడా అమ్మా ప్లీజ్ వద్దమ్మా అనే చిన్నారి వాయిస్ వినబడడం కూడా గమనించవచ్చు. అయితే ఇలా ఎందరో ప్రేమికులు వారు పుట్టబోయే చిన్నారులను కడుపులోనే హతం చేస్తున్న సందర్భంగా ఈ చిత్రాన్ని కాస్త హారర్ అండ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇలా తనని కడుపులోనే తీసివేయించిన వారిపై దయ్యం రూపంలో ఆ ఆడ శిశువు పగపట్టడం ఆద్యంతం భయపెట్టే కథ అని అంటున్నారు. మొత్తానికి ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా దర్శకుడు విజయ్ మలిచాడని చెప్పవచ్చు. ఏది ఏమైనా సాయి పల్లవి నటిస్తున్న కనం చిత్రం మరింత సక్సెస్ కావాలని మనము కోరుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.